రాష్ట్రంలో కనిపించే సుగంధ ద్రవ్య ఔషధ మొక్కల పంటల్లో ప్రముఖమైనది నిమ్మగడ్డి. నిమ్మగడ్డి నుంచి ఉత్పత్తి చేసిన తైలాన్ని ఔషధాల్లో వాడతారు. సబ్బులు, షాంపూలు లాంటి ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. నిమ్మగడ్డి తేనీరు ఆరోగ్యానికి మేలు. సేంద్రీయ విధానంలో పండించిన నిమ్మగడ్డికి సహజ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని నిమ్మగడ్డి సాగు ద్వారా రైతులకు, ఉత్పత్తుల తయారీ ద్వారా మహిళలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది వనపర్తి జిల్లా యంత్రాంగం. కలెక్టర్ యాస్మిన్ భాషా చొరవతో పెద్ద మందడి మండలం చీకురు చెట్టు తండాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రం సత్ఫలితాలనిస్తోంది. వివిధ సంఘాల నుంచి ఎంపికైన 10 మంది ఔత్సాహిక మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి జేఎల్జీ పేరిట నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం చుట్టుప్రక్కల 13 మంది రైతులతో 12 ఎకరాల్లో నిమ్మగడ్డిని సాగు చేయించారు. తొలిసారి కోతను టన్నుకు 5,000 చొప్పున సుమారు 40 టన్నుల గడ్డిని రైతుల నుంచి మహిళలే కొనుగోలు చేశారు. సేకరించిన నిమ్మగడ్డి నుంచి డిస్టిలేషన్ యూనిట్ కు తరలించి అక్కడ నూనె తయారు చేస్తున్నారు. టన్ను నిమ్మగడ్డితో 10 లీటర్ల నూనె తయారవుతుందని, ఇప్పటి వరకు నిమ్మగడ్డి నూనె విక్రయాల ద్వారా 120,000 వరకు ఆదాయాన్ని పొందినట్లు సంఘం అధ్యక్షురాలు మోతీబాయి వెల్లడించారు. ఆయిల్ తీసింది 40 టన్స్ గడ్డి నుంచి 60 లీటర్స్ ఆయిల్ తీయడం జరిగింది. మాకు పోయినసారి వచ్చేసి 120,000 ఆయిల్ నుంచి బెనిఫిట్ రావడం జరిగింది. సోప్స్ నుంచి కూడా మాకు 20,000 ఇప్పటి వరకు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి, పర్ఫ్యూమ్ బాటిల్ నుంచి కూడా మాకు 10,000 రావడం జరిగింది. ఆయిల్ నుంచి డివైడ్ అయిన వాటర్ ను మనము లైజాల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆయిల్ తీసిన గడ్డిని మళ్ళీ రీప్లేస్మెంట్ లో మనము మంటగా యూజ్ చేసుకోవచ్చు. మంట నుంచి వచ్చిన బూడిదను మనం పొలంలో ఎరువుగా యూజ్ చేసుకోవచ్చు సార్. ఎటువంటి వేస్టేజ్ అనేది ఉండదు సార్. ఇతర పంటలతో పోల్చితే నిమ్మగడ్డి ద్వారా మంచి ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతుంటే, నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రంతో ఉపాధి దొరుకుతోందని పలువురు మహిళలు తెలిపారు. మరోవైపు సాగు నుంచి ఉత్పత్తుల తయారీ వరకు రసాయనాలు లేని సేంద్రీయ విధానాలు అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. వేరే పంట కంటే ఈ పంట నాకు బెనిఫిట్ గా అనిపించింది. ఎందుకంటే దీనికి ఎటువంటి మూగజీవుల దాడి గాని చీడపీడల నివారణ కూడా ఉండదు. ఒక్కసారి మొక్క షాంపిల్ అనేది వేస్తే మనకు 3-4 ఇయర్స్ వరకు మనకు ఖచ్చితంగా అదే వస్తుంది. కాబట్టి మనం వేరే పంటల కంటే ఈ పంట నాకు లాభదాయకంగా కనిపించింది. లెమన్ గ్రాస్ ఆయిల్ ను తయారు చేసి ఈ ఆయిల్ ద్వారా మేము సోప్స్ కూడా తయారు చేసుకుంటున్నాము. ఢిల్లీ ల్యాబ్ నుంచి సోప్ బేస్ తెప్పించుకుంటాము. ఆ తెప్పించుకున్న సోప్ బేస్ ను ఎటువంటి ఏ విధమైన కెమికల్స్ లేకుండా ఓన్లీ మా ఈ లెమన్ గ్రాస్ యూనిట్ లో తయారైతున్న ఈ ఆయిల్ మాత్రమే ఈ సోప్ బేస్ లో ఉపయోగించి మేము సోప్స్ తయారు చేసుకుంటున్నాము. లెమన్ గ్రాస్ ఆయిల్ పండిస్తున్నాం. దాని ద్వారా వచ్చే ఆయిల్ తోనే మేము సోప్స్, ఫినాయిల్స్, టీ కూడా చేసుకుంటున్నాం. దీనివల్ల మేము 10 మంది ఉపాధి అనేది పొందుతున్నాం అన్నమాట. ఈ ప్రాజెక్టు విలువ 18,55,000 కాగా, కలెక్టర్ చొరవతో టైకార్ పథకం కింద 11,13,000 రాయితీని ప్రభుత్వం అందించింది. సమన్వయం, అమలు సహా మార్కెటింగ్ కు సిరా ట్రస్ట్ సేవలనందిస్తోంది. ఎన్ఐఆర్, డిపిఆర్ రైతులకు అవగాహన కల్పిస్తుండగా సిఐఎంఏపీ, మొక్కల పంపిణీ, తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం నిమ్మగడ్డి సాగు, కోత అనంతర ఉత్పత్తులపై సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి. మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు నాబార్డు ముందుకొచ్చింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని మండల మహిళా సమాఖ్య ఏపీఎం తెలిపారు. బయట రాష్ట్రాల్లో కూడా చాలా డిమాండ్ ఉన్నది. వివిధ మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, ఇంకో ఇంటర్నేషనల్ కూడా మనకు సెరా అని ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఉన్నది. వాళ్ళు కూడా మనకు అమెరికా స్థాయిలో కూడా దీనికి మార్కెటింగ్ చేయిస్తామని ముందుకొచ్చారు సార్. భవిష్యత్తులో మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది. నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రం ద్వారా మరింత ఆదాయం పొందాలంటే నిమ్మగడ్డి సాగు పెరగాల్సి ఉంది. అందుకు రైతులకు సాగు మెళకువలు, రాయితీపై విత్తనాలు, బిందు, తుంపర సేద్య పరికరాలు అందించాల్సిన అవసరముంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే మహిళల ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో అమ్మే అవకాశాలున్నాయి.